నెల్లూరులో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి నారాయణపై వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన హయాంలో అభివృద్ధి జరిగితే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. దీనికి ధీటైన జవాబిచ్చారు టీడీపీ నేత రూప్ కుమార్. మంత్రిగా ఉన్నప్పుడు 5,200 కోట్లు తెచ్చి నెల్లూరును డెవలప్ చేశానని తెలియజేశారు. మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచిన పుస్తకంలో మంత్రి హోదాలో నెల్లూరుకే 5,264 కోట్ల మొత్తాన్ని వెచ్చిచ్చాను, ఇలా నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అని తెలియజేశారు. మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నియోజకవర్గానికి వాస్తవంగా ఏ పథకానికి రాష్ట్ర నిధులు ఎంత తెచ్చారు? ప్రజలకు అబద్ధాలు కాకుండా వాస్తవ వివరాలు తెలియచేయండి. మీరు నెల్లూరు ప్రజలకు చెప్పిన ఈ మాటలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నా సరే నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరంలో నగర నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ళు నువ్వు చెప్తున్నావే, ఈ 5 ఏళ్ళు కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 2014-19 వరకు కావచ్చు, ఏమేమి జరిగింది అను అణువు తెలిసిన వాడిని. నీకైనా ఇవిడ రాసి ఇవ్వాలా, ఇవిడ స్క్రిప్ట్ ఇవ్వాలా? అణువు అణువు తెలిసిన వాడిని నేను. అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా, ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా. కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు. బహుశా నీకు తెలుసో లేదో, ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దాని వెనక ఏముంది అనేది అణువు అణువు తెలిసిన వ్యక్తిని నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చొని నిరూపించాలండి. ఈయనకి ఈయనకి నిరూపిస్తే ఈయన రాజీనామా ఇస్తా అంట. ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి. జగనన్న పుణ్యమా అంట, ఏ రోజు జెండా మోయకపోయినా కేవలం 25,000 టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు.